ఎన్నికల ముందు ఆయన కాలు పట్టుకున్నావు, ఎన్నికలు తిప్పుకున్నా, ఈ రోజు ముందు వచ్చే మీనాక్షి కుటుంబం అన్యాయం చేసింది, డివైడింగ్ అండ్ పాలసీ, తెలుగుదేశంలో కూడా 5 గ్రూప్ ఉండవని చెప్పి ఈ రకంగా డివైడ్ చేసి చెప్పడం కూడా మంచిది కాదు. నీవు బయట నుంచి వచ్చిన, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి నువ్వు ఇవన్నీ ఏవి, ఈ కోడి గుడ్లు సప్లై చేసేవి, ఇవన్నీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినావు, దాంట్లో ఏం మర్మం ఉంది? సో ఇవన్నీ ఇక్కడ కార్యకర్తలు కూడా పాపం అన్యాయం చెప్పకూడదు, అందరూ సహకరించినారు, సహకరిస్తే కూడా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పాత్రసారితో నేను ఎన్నోసార్లు విన్నపం చేయడం జరిగింది. అయినా కూడా ఏ కార్యకర్తని కూడా ఆయన పట్టించుకోలేదు. బీజేపీ పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి కోసం నేను పనిచేసినాను పాటుపడిన. లాస్ట్కు 4 సార్లు నేను టికెట్ అప్లై చేస్తే కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అని చెప్పి నేనే చెప్పడం జరిగింది. సరే నాన్ లోకల్ అయితే కూడా ఆయన ఏదో పార్టీకి వచ్చి పైన పెద్దలంతా వచ్చి నువ్వు సపోర్ట్ చేయాలంటే నేను ఆయనకి పాత్రసారి గారికి సాయం చేయడం జరిగింది, ఎన్నికల్లో తిరగడం జరిగింది, ఆయన విజయానికి కృషి చేసిన. చేస్తే నాకు ఫలితం ఏమొచ్చిందంటే పార్టీ నుంచి వివరణ అడిగినారు. అంటే ఈయన చేసే తప్పులు నేను మాట్లాడినందుకు దాని మీద పార్టీ నాకు వివరణ కొడితే వివరణ నేను పంపించడం జరిగింది. ఇప్పుడు మొన్న పార్టీలో విస్కృత స్థాయి పార్టీ సమావేశంలో బీజేపీ పార్టీలో కార్యకర్తల్ని ఉద్దేశించి పాత్రసారి గారు గాజులు వేసుకోండి అని చెప్పడం జరిగింది. సో దానికి నేను కౌంటర్గా వీడియో ఇచ్చా, గాజులు మేము వేసుకునే కాదు, నీవు దాన్ని తప్పయింది, నువ్వు బహిరంగంగా క్షమాపణ కోరాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు తీసుకొని రేపు జరిగే ఏదైనా అవినీతి కార్యక్రమాల్లో ఈయన అడ్డుపడతాడని అనే విషయంలో ఆయన పార్టీ పెద్దలకు లేనిపోని ఆరోపణలు చేసి పాత్రసారి ఎమ్మెల్యే గారు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఒక ఆలోచనలో అక్కడ క్రియేట్ చేసినారు. సో అక్కడ పెద్దలు కొంచెం నాకు సమాచారం అందింది, అందిన ప్రకారం నేను సస్పెండ్ అయ్యి బయటికి పోయే కంటే నా సుధాగా నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తూ బయటికి పోయినా. ఎందుకు, దీనికి కారణం ఇవే. ఆ కాంట్రాక్ట్ ఎవరైతే బస్టాండ్ దగ్గర కాంప్లెక్స్ కడుతున్నారో 33 కోట్లది, కాంట్రాక్ట్ బాగలేదు అని చెప్పిన వ్యక్తి ఆయనే. మళ్ళీ అదే వ్యక్తికి మీరు కాంట్రాక్ట్ ఇవ్వడం దాంట్లో మర్మం ఏమి? 2, తర్వాత నీవు బయట నుంచి వచ్చిన, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి నువ్వు ఇవన్నీ ఏవి, ఈ కోడి గుడ్లు సప్లై చేసేవి, ఇవన్నీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినావు, దాంట్లో ఏం మర్మం ఉంది? సో ఇవన్నీ ఇక్కడ కార్యకర్తలు కూడా పాపం అన్యాయం చెప్పకూడదు, అందరూ సహకరించినారు, సహకరిస్తే కూడా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పాత్రసారితో నేను ఎన్నోసార్లు విన్నపం చేయడం జరిగింది. అయినా కూడా ఏ కార్యకర్తని కూడా ఆయన పట్టించుకోలేదు, ఈ స్టోర్ డీలర్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ. సో ఇవన్నీ ఆయన చెప్పుడు చుట్టూ ఉండే చెప్పుడు వాడు మాటలు విని ఆయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే ఎన్డీఏ గ్రూప్లో ఉండే మీనాక్షి ఆయన మీద కూడా 60 పార్టీ అని చెప్పడము, ఇవన్నీ జరిగినావో లేదో సాక్ష్యాలు ఉంటే నువ్వు మాట్లాడాలి. ఒకే కుటుంబం పరిపాలన చేసింది, అందరూ కష్టపడినాం ఈ గెలుపుకి, ప్రజలు మార్పు కొన్నారు, మేము కష్టపడినాం, ఆ మార్పులో నువ్వు గెలిచావు. నువ్వు గెలిచిన తర్వాత నీ అర్థం అభివృద్ధి చేస్తామని చెప్పినావు తప్ప అవినీతికి దూరం ఉంటామని చెప్పావు. మళ్ళీ ఈరోజు ఏం జరుగుతుంది, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు దాన్ని తెలుసుకొని చేసుకోవాలి అంతే తప్ప పార్టీ నుంచి నన్ను బయటికి తీసే ముందే నేనే పార్టీ నుంచి బయటికి పోతున్నా, రాజీనామా చేసి బయటికి వెళ్తున్నా. నరేంద్ర మోడీ నాయకత్వంకి నేను నాయకత్వం సమర్థిస్తాను. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని, రాష్ట్ర అన్య భాష కన్వీనర్.